వైసీపీ పార్టీ ఒక 420 పార్టీ, వారి బుద్ధులు మారవు. ఇంకా ఒకరేమో ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన ఏమంటారు, ఈవీఎంలు పగల కొడితే తప్పేటి అంటారు. ఇంకోళ్ళు ఏమంటారు, ఏకంగా వాళ్ళ ప్రచార రథాన్ని వాళ్ళే కాల్ చేసుకొని మాకు తెలియదని చెప్తారు. ఏమిటి నాటకాలు? ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకే మీలో మార్పు రాదా? బాధ్యతగా మీరు వ్యవహరించలేరా? లేకపోతే ఇంకా మీరే అధికారంలో ఉన్నారని అనుకుంటా ఉన్నారా? ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, మేము ఎన్ని తప్పులు చేసినా ఏవి బయటికి రావు, వ్యవస్థలు అన్నీ కూడా మేనేజ్ చేసుకోగలం, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతాం, మాకు నచ్చినట్లు చేసుకుంటామన్న భ్రమలో ఇంకా ఉన్నట్లున్నారు. అలా భ్రమ నుంచి బయటికి రావాలి. ఉన్నది ఎన్డీఏ కూటమి అధికారంలో, తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే శిక్షింపబడతాడన్న విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా అర్థం చేసుకోలేక మైకంలో ఉండి ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియట్లా. ఎన్డీఏ కూటమిగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, తప్పు చేసిన వారు ఎవరైనా సరే తన మన అనే భేదం ఉండదు. మాలో ఒక నీతి ఉంది, నిజాయితీ ఉంది. మేము ముందు ఒకే మాట చెప్పాం, ఇప్పుడు అదే మాట చెప్తున్నాం. ఏదైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పుకి కారణమైన వారు ఎవరైనా కానివ్వండి, ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ఎవరైనా సరే శిక్షింపబడతాడు. మా వారు కొద్దిగా ఆవేశంతో తప్పు చేశారు, స్వతహాగా అయితే అధికారంలో ఉన్నాం, ఏమవుతుంది అన్న భావనలోకి వెళ్ళచ్చు. కానీ నేను చాలా బాధ్యతగా వ్యవహరించాను. తప్పు అది విధానాలు కాదు, అది సాంప్రదాయాలు కాదు అని సరిచేసి, ఏదైతే తప్పు జరిగి ఉందో మారంపూడి ఫ్లైఓవర్ దగ్గర సరిచేయించి, రెండు శిలా పథకాలు గతంలో ఉన్న మురళీమోహన్ గారిది, ఈ గత ఎంపీది, అందరిది కూడా గౌరవం తక్కకుండా వ్యవహరించాను. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా విధానం. కానీ మీరు ఆ విధానాలతోటి వెళ్ళట్లా, పట్టుగా నెల కూడా అవ్వలేదు, నెల కూడా అవ్వలేదు, జనాలు బాట చొప్పుతోటి గోబ గుయ్యమనేటట్లు కొట్టారు. ఇంతెంతెంతెంత మెజార్టీతోటి మాకు గౌరవించారు. అలాంటప్పుడు మీరు ప్రతిపక్షంలోని మిమ్మల్ని కూర్చోపెట్టినప్పుడు బాధ్యతతో ఏ విధంగా ముందుకెళ్ళాలి, మీరు ఏం తప్పులు చేశారని ఈరోజు మీకు ఇంత మెజార్టీతో ఓడించారన్నది ఎనలైజ్ చేసుకోకుండా, ఆత్మ పరిశీలన అన్నది ఏది చేయకుండా, సందు దొరికితే చాలు రాజకీయం చేయడానికి ప్రతి అంశంలోనే పరిగెడతా ఉన్నారు. గమనించాలి, మీరు రాజకీయాలు ఇంకా ఆ మాదిరిగా చేస్తే ఇక్కడ అవ్వదు. అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తా ఉన్నాం, ఇంకా జరిగిన తప్పిదాలు అన్నీ కూడా బయటకు వస్తాయి, కళ్ళకు కనబడతా ఉంది. ఇక్కడే మంచి కమ్యూనిటీ హాల్ టీడీపీ హయాంలో కట్టించాం, మీరే ఓపెన్ చేసుకున్నారు, మాజీ మంత్రి వేణుగారు ఉన్నారు, ఆయన శిలాపథకం వేసుకున్నారు. ఎప్పుడైనా వచ్చి నువ్వు శ్రద్ధ వహించావా? ఈ గత ఎంపీని అడుగుతా ఉన్నాను, ఎప్పుడైనా వచ్చి నువ్వు సమీక్షించావా? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఏం చేయగలిగారు మీరు? మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే మీ బీసీ బిడ్డలు అని చెప్తారు, ఇదేనా బీసీ బిడ్డలుగా మీ బాధ్యత? ఒకటే చెప్తా ఉన్నాం, చిల్లర రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతో కానీ, ఇంకోసారి ఎలాంటి పబ్లిసిటీ స్టంట్లు చేస్తే మాత్రం ఉపేక్షించాం. అలాగే నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వం మారిన తర్వాత పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉంది ఇంకా అదే కొనసాగుతూ ఉంది. ఇక్కడ రాజమండ్రి జోన్లో పోలీస్ వారితోటి ఇష్టానుసారంగా అన్ని చేయించేశాం, వారు ఇలా చేసేశారు అలా చేసేశారని మాట్లాడుతూ ఉన్నారు. నోరు అదుపులో ఉంచుకోండి, ఈరోజు అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి, తప్పు చేసిన వారు ఏ పార్టీ వారినైనా సరే మేము శిక్షిస్తాం. అలాగని తప్పు చేసి దాన్ని తప్పించుకోవడానికి ఇలాగ పోలీస్ వ్యవస్థను కానీ ఇంకెవరినైనా సరే నోటుకు వచ్చినట్లు మాట్లాడితే మాత్రం
కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాం. అవకాశం దొరికింది కదా అని చెప్పి అధికారంలో ఉన్నారు కదా మీ వారే పోలీసులు, మీరు చెప్పినట్లు చేస్తున్నారని కానీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి పోలీస్ వ్యవస్థని కించపరిస్తే తప్పకుండా చట్టపరంగా ముందుకెళ్తాం, కేసులు బనాయిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది విధానాలు కాదు, మార్చుకో. భరతరామ్ చెప్తున్నాను, మార్చుకో. ఆ రోజు గాల్లో నెగ్గావు, ప్రతిపక్షం ఎలా ఉండాలన్నది నీకు తెలియదు, కార్యకర్త కష్టం నీకు అర్థం కాదు, అలా వ్యవహరించావు కాబట్టే నీకు 70,000 ఇంట్లో కూర్చోపెట్టారు. మేము ప్రతిపక్షంలో పోరాడి బయటకు వచ్చిన నాయకులం, ప్రతిపక్షంలో కష్టపడి బయటకు వచ్చిన నాయకులం. ఆ బాధ్యత ఎలా ఉంటుందన్నది అవగాహన చేసుకో. మేము ప్రతిపక్షంలోనూ 5 సంవత్సరాలు చెప్పాం, నీ పక్కన చిల్లరగాళ్ళు ఉన్నారు, బ్లేడ్ బ్యాచ్ ఉన్నారు, గంజే బ్యాచ్ ఉన్నారు, మార్చుకో అని చెప్పాం. నువ్వు మారలా, ఇంకా అదే బ్యాచ్తో తిరుగుతూ ఉన్నావు, అదే విధానాలతో వెళ్తా ఉన్నావు. ఇప్పటికీ మించిపోయింది లేదు, కరెక్ట్గా నెల అయ్యింది, మారు. ఒక నాయకుడికి ఎప్పుడు దాకా నిన్ను ఎవరు గుర్తించట్లా, అవకాశం వచ్చింది, మారు. నీకు అవకాశం ఇస్తా ఉన్నాం. ప్రతిపక్ష పాత్ర లేకపోతే మాకు కూడా చాలా చిరాగ్గా ఉంటుంది, అసెంబ్లీలోనే బోర్ కొడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించకపోతే చాలా చిరాగ్గా ఉంటుంది, మారు. మారి ప్రక్షాళన చేసుకొని ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ప్రజలు హర్షిస్తారు, అంతేగాని చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు చిరాకు పడతారు. ఈ 5 సంవత్సరాలు చిరాకు పడ్డారు, బాధ్యతగా వ్యవహరించాలని అబ్బాయికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అసలు దేవుణ్ణి ఎందుకు లాగాలి, నీ పబ్లిసిటీకి దేవుణ్ణి ఎందుకు లాగుతావు? 5 సంవత్సరాలు నా మీద కేసులు కట్టారే, అన్యాయంగా అరెస్టులు చేశారే, మీరు ప్రెస్ మీట్లు పెట్టి నేను అవినీతి పరుణ్ణని, నా వెనకాల వీళ్ళున్నారు వాళ్ళున్నారని అనేక సందర్భాల్లో చెప్పేవే, ఇవేవి కూడా సత్యం కాదు, అసత్యాలు అవన్నీ. అలాగని నీ 5 సంవత్సరాలు ఎప్పుడైనా దేవుడి దగ్గర ఒట్టేయ్, కొబ్బరికాయ కొట్టు, గుడి చుట్టూ తిరుగు అని నేను అన్నానా? నా సిద్ధాంతం ఒకటే, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. నాకు న్యాయ నిర్ణేతలు ప్రజలు, వాళ్ళే నాకు దేవుళ్ళు, వాళ్ళ దగ్గర నేను ఏదైనా చెప్పాలంటే చెప్పుకుంటాను. అది మానేసి గుడికి రా ఒట్టేస్తా అంటే ఖాళీగా ఉన్నావా నువ్వు, నన్ను కూడా అలా రమ్మంటావా? మీరు చేసిన రొట్ట అంత ఇంత కాదు రాజమండ్రిలో, అవన్నీ సరిచేయాలి. ప్రజలు బాధ్యత ఇచ్చారు, వర్షం కూడా లెక్క చేయకుండా తిరుగుతూ ఉన్నాం. ఇవన్నీ మేము చేయాల్సిన పనులు, అవి మమ్మల్ని చేయనివ్వకుండా ఒట్టేస్తాను రమ్మని, ఇది విధానం కాదు. ఎంత దారుణం, నేను ఒకటే చెప్తా ఉన్నాను, తనకి నాకు తేడా. ఇదే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను 6 నెలలుగా భరత్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు, పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటా ఉన్నాడు. అతను కాల్ డేటా తీస్తే ఈ నెలలో 50 కాల్స్ ఒక వ్యక్తితో మాట్లాడాడు, ఒక పెద్ద ఆయనతో. నీకు నాకు మధ్యన వ్యత్యాసం ఏంటంటే నీకు అవకాశం దొరికినప్పుడు చెప్పు చూపించాం, కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు హుందాగా వ్యవహరించాను. మాట్లాడడం వల్ల వాళ్ళందరూ తప్పులు చేయమని అనరు కదా అని ఎస్పీ గారికి, తప్పు చేసిన వ్యక్తినే కేసు కట్టండి కానీ అవకాశం ఉంది కదా అని చెప్పి రాజకీయం చేస్తే వాళ్ళకి మనకి మధ్య తేడా ఏముంది? ఇది పెద్దరికానికి ఇచ్చే గౌరవం, నన్ను పెంచిన విధానం, నా పెంపకం వాడికి తేడా తెలియాలి కాబట్టి వాడు చెప్పు చూపించాడు, నేను హుందాగా వ్యవహరిస్తాను అన్నాను. నేను మళ్ళా చెప్తా ఉన్నాను, లైన్ దాటితే ఆ ఫోన్ కాల్ డేటా అంతా ఉంది, ఎన్నిసార్లు ఎందుకు మాట్లాడారు, అవసరం ఏంటి? ఇవన్నీ లాగితే A1, A2, A3, A4 చాలా ఉంటాయి. అసలు 10 పార్టీ ఆఫీస్ దగ్గర మందు తాగాల్సిన అవసరం ఏంటండి? సీసీ కెమెరాలు ఉన్నాయన్నాడు భరతరామ్, సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. పోలీసులు చాలా ఇబ్బంది పడ్డారు, ఒక్క సీసీ కెమెరా పనిచేయదు, ఎక్కడెక్కడి నుంచో సీసీ కెమెరాలు అన్నీ కూడా అటాచ్ చేసుకొని చూడాల్సి వచ్చింది. అసలు 10 ఎవరూ లేరని చెప్పారు, 10 చూస్తే అక్కడ ఫుల్గా 10 మందు తాగుతూ ఉన్నారు. అది కార్యాలయమా పబ్బా? మందులు తాగడాలేంటి కార్యాలయాల దగ్గర రాత్రి 10 అక్కడ పనేంటి? మీరు కాల్ చేసుకొని మీరు పెట్రోల్ పెట్టి మళ్ళీ టైమర్ బాంబు కింద పెట్టడం, ఇవన్నీ కూడా వాస్తవాలు. నువ్వు అవాస్తవాలు అని చెప్పి దేవుడి మీద ఒట్టేసేస్తావో, ఇంకెవరి మీద? ఈ అబ్బాయి అవసరమైతే దేవుడి మీద కూడా రాజకీయంలో లాగేస్తాడు.
ఏదైనా ఒట్టేస్తారంటే శివుడు శివయ్య కూడా పారిపోతాడేమో నా డౌట్. చేయనివ్వండి, ఏం చేస్తారో చేయనివ్వండి. నేను నమ్మేది రాజ్యాంగం. నా కారులో ఎప్పుడూ ఆ బుక్ ఉంటుంది. నాకు అనుమానం ఉంది మీరు అడుగుతారని. నేను నమ్మే రాజ్యాంగం. నేను దేవుళ్ళ కింద భావించే ప్రజలు సాక్షిగా చెప్తా ఉన్నా. రాజకీయం కోసం ఈ ఆటలన్నీ ఆడుతూ ఉన్నారు, ప్రజలు గమనించగలరు. నెల రోజుల్లోనే ఇంత అవసరమా? నెల రోజుల్లోనే నీ ప్రచార రథం కాల్చేసుకొని వెన్న హీరో అయిపోవాలా? టైం ఇవ్వి, యాక్టర్వే కదా, ఒక సినిమా చేసావు కదా, యాక్ట్ చేయగలవు కదా, బాగానా యాక్ట్ చేయి. కానీ జీవించుకో, జీవిస్తే ఎలాగే తిరగబడతాది. ఇప్పటికీ చెప్తా ఉన్నా, నీ పద్ధతి నీదే. నువ్వు రాజకీయంగా ఏం లబ్ధి పొందుతావు పొందుకో. నేను దేవుళ్ళుగా భావించే ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వీరు చేసిన రాజకీయాలని చూడండి, వీళ్ళు చేసిన నష్టాలని చూడండి. రాజమండ్రి సిటీలో ఇప్పటికైనా తిరస్కరించారు, కానీ ఇంకా ఆడుతున్నారు. మీరు అసలు వైసీపీ పార్టీ ఎలాంటి ఆలోచనతో ఉన్నదన్నది తెలియజేయాలి. మరలా చెప్తున్నా, ప్రధాన ప్రతిపక్ష పాత్ర అన్నది చేయగలరా లేదా ఆలోచించుకోమనండి. చెయ్యలేకపోతే ఇంకే విధానాలతో వెళ్తే ఆ 11లో 1 లేచిపోయి 1 ఉంటుందేమో అని నా అనుమానం. కోవట్గా ఎవరి దగ్గరికి వచ్చాడు? నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కోవట్లేనా? నీకంటూ ఏమీ లేరా? 6 నెలలుగా అతనే ఉన్నాడు. చాలా స్పష్టంగా పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆ ప్రచార రథానికి చుట్టూ ఉన్న ఏదో ఈ గార్డ్స్ అన్నీ తీసేయండి అని పెద్దలు నాగేశ్వరరావు గారు చెప్పారట అబ్బాయితో. అది కూడా అబ్బాయి చెప్పాడట. ఇంకా పైకి వెళ్తూ ఉంటే మేము కూడా ఆలోచించాల్సి వస్తుంది. మేము ఇంకా చాలా హుందాగా వ్యవహరిస్తున్నాం. పెద్దలంటే గౌరవం ఉంది. ఇన్ని ఫోన్ కాల్లు మాట్లాడినా అది బహిర్గతం చేయకుండా ఆ అబ్బాయి ఆలోచనతో అడ్మిట్ అయ్యాడు. కేవలం చేశాను, చేయమన్నారు చేశాను. ఇంకా దాని మించి మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఇది మంచి విధానం కాదు. చట్టం కూడా దాని పైన చేసుకుపోతుంది. ఇంకా పోలీసు వాళ్ళు నేను అపాయింట్ చేశానని చెప్పలేదు. నేను ఇంకా అపాయింట్ చేశానని చెప్పలా. నేను మరలా చెప్తున్నా, ఈ పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో, కానిస్టేబుల్ నుంచి ఎస్పీ గారి వరకు, కానిస్టేబుల్ నుంచి ఎస్పీ గారి వరకు గత 5 సంవత్సరాలు అంటే కొంతమంది ముందు వెనక వచ్చుండొచ్చు, వాళ్ళందరూ వైసీపీ పార్టీకి చేసిన వారే. రాత్రి మారిపోయి రిపోర్ట్లు మార్చాల్సినది అవసరం లేదు. చిల్లర మాటలు మానేయమని చెప్పండి. అంటే అధికారంలోని ఒక ఎస్పీ గారి పట్ల ఎలా గౌరవంగా వ్యవహరించాలి, ఒక సీఏ గారి పట్ల ఎలా గౌరవంగా వ్యవహరించాలి, ఈ అబ్బాయికి తెలియదు. ఇప్పటికీ ఇంకా నేను అలాగే ఉంటాను, నేను అలాగే మాట్లాడతానంటే మాత్రం అవ్వదు. అలాగని మాట్లాడితే దాని పరంగా కూడా న్యాయబద్ధంగా కేసులు కట్టించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పండి.